జై కుసుమహర అమలాంజలి 79వ భాగం మే 1978వ సంచిక. హరశిక్షామృతము ప్రకృతి ఖేళ. ప్రకృతి ఆడే ఆటలకు సంసారం ముగ్ధమవుతోంది. ఇది ప్రకృతి ఆట అని ఎవరు తెలుసుకోవడం లేదు. ప్రకృతులు మహత్తరమైనవి, ఇంకా మహత్తరమైనవి వీరి గురువు, ఒకప్పుడు శిష్యుడు, ఆ గారిడెలకు గారిడీవాడైన శ్రీకృష్ణుడు. ప్రకృతులు యమునా నది, దానికి ఎగువకు దిగువకు ప్రవహించే రెండు ప్రవాహాలు. వీరు ఎవరికి అనుకూలంగా ఉండరో వారు ఈ ప్రవాహానికి ప్రతికూలంగా పోలేరు. దిగువకు ప్రవహించే ప్రవాహం ద్వారానే వీరు జగత్తులను జీవులతో పరిపూర్ణం చేశారు. వీరి ఈ ఆటను సరిగా ఎవరెరుగుదురు? ప్రకృతిలే లోతైన కందకపు అట్టడుగుకు నెట్టివేయగలరు, లేక వీరే పైకి లాగగలరు. బ్రతుకుకు చావుకు వీరే ఒక విధానం చేస్తారు. జీవి జగత్తుకు వీరే యజమానురాండ్రు. వీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరే జన్మనిస్తారు పెంచుతారు. వీరే రుద్ర రూపంలో సంహరిస్తారు. వీరి శక్తి ప్రచండమైంది. వీరే ఉచ్చులో వేసి బంధించగలరు, వదిలిపెట్టనూగలరు. వీరు ఇచ్ఛామయులు, కరుణామయులు, అమిత ప్రభావశాలురైన మహారుద్రాణులు. వీరు వివిధ రూపాలు ధరించగలరు. మానవుడు ఏ భావంతో వీరిని పూజిస్తాడో ఆ రూపాన్ని ఆ భావంతోనే చూస్తాడు. జగత్తుని పరిపాలించే భగవతి దుర్గయే రాక్షసుల పాలిటి, అతివిద్రూపిణి, ప్రచండ రౌద్రరూపిణి, భీషణ సంహారకర్త్రిణి, జ్వాలాముఖి. రాజరాజేశ్వరి రూపంలో ఈమెయే శ్రీలక్ష్మి, శోభ, సౌందర్యాల గని. కాని వెనువెంటనే మహాకాళి రూపంలో దేవతలలో అందరికంటే భయంకరి. వీరి ఈ ఖేళ, ఈ లీలాభినయాన్ని ఎవరు తెలుసుకోగలరు? నా ప్రార్థన ఏమిటంటే వారి కారుణ్యం నన్ను ఎప్పటికీ వదలకూడదు. నేనెప్పుడు అత్యంత ప్రేమామయ కరుణాపూరిత రూపాన్ని దర్శిస్తూ ఉండాలి. వీరి యాజమాన్యం ఈ జగత్తులో రాజులు రాణులను గురించి మనం ఎరుగున్నట్లుగా సామాన్యమైంది కాదు. వీరు ఇంటిలోనూ బయట ప్రతిచోట స్వర్గం, నరకం, వైకుంఠం, గోలోకం, చివరకు బృందావనంలో కూడా యజమానురాండ్రు. స్వయంగా శివుడే ఇల్లు వాకిలి వదిలేసి విశ్రాంతి కోసం శ్మశాన భూమికి పోతే అక్కడ కూడా ఈ ప్రకృతుల జంజాటం వదలలేదు. ఇక మానవులకు లెక్కే ఉంది. మహత్తరమైనవి ఈ ప్రకృతులు. అసలు మహత్తరమైనవి వీరి ప్రతాపం, మోహపాశం. జగత్తుకు వీరు పరమేశ్వరి అనబడతారు. వీరి పరమేశ్వరి శక్తి సర్వత్రా బయల్పడుతోంది. వీరు పరమశక్తి స్వరూపిణులు. ప్రతివారి భవితవ్యం వీరి చేతిలో ఉంది. వీరు తమ కత్తికి కొందరిని ఈరోజే ఎరచేస్తారు, కొందరిని రేపు సంహరించేందుకు అట్టి పెడతారు. కొంతమందిని ముంచుతున్నారు, కొంతమందిని తేల్చుతున్నారు. ఒక కృష్ణుడు కాక అందరూ వీరి సేవలో లీనమై ఉన్నారు. ఈ సంచికలో మరో శీర్షిక విమల భావన. ఒక తడవ
మన విమల తల్లి దర్శనార్థం బొంబాయికి వెళ్ళాను. అమ్మ సన్నిధిలో సంకీర్తన చేద్దామని కూర్చున్నాను. ఆ సమయంలో అమ్మ, "గోపాల్, గుంటూరు ప్రభు మందిరంలో రోజు ఎన్ని గంటలకు సంకీర్తన చేస్తావు? రోజు ఎంతమంది సంకీర్తనకు వస్తున్నారు?" అని అడిగింది. అందుకు నేను అమ్మతో, "అమ్మా, రోజు 10 మంది సంకీర్తనకి వస్తారు. ప్రతిరోజు 7 గంటలకు సంకీర్తన మొదలవుతుంది. ప్రతిరోజు నేను సంకీర్తన చేసేటప్పుడు మందిరంలో కళ్ళు మూసుకుని నీ సన్నిధిలో సంకీర్తన చేస్తున్నట్టుగా భావించుకుంటూ ఉంటాను. కళ్ళు మూసుకోగానే నీ దగ్గర కూర్చొని సంకీర్తన చేస్తున్నట్లే అనిపిస్తుంది" అన్నాను. అందుకు అమ్మ, "కళ్ళు మూసుకోవాలా?" అన్నది. తదేక ధ్యానంతో కూర్చున్నప్పుడు కళ్ళు తెరిచి ఉన్న ధ్యానం చెదరదు. ఇంకో శీర్షిక పూజా పుష్పాలు. ఏకాంతం. ఏకాంతం అంటే ఏంటి? మనం మన పరిస్థితుల మధ్యలో బంధింపబడి ఉన్నాం. నిద్రపోతున్నా కూడా మనను చుట్టుముట్టిన బాధ్యతల అదటు మనను వేధిస్తూ ఉంటుంది. వదిలించుకోలేక సతమతమవుతాం మనం. కానీ తెలివి తెచ్చుకొని కళ్ళు తెరిచి మన చుట్టూ అల్లుకున్న బాధ్యతల నుండి కాసేపు దూరంగా పోదాం. దూరంగా పోవడం అంటే ఎలా అంటారేమో. మనలోని చైతన్య రూపుడైన ప్రభుని వైపుకు దృష్టి మరలించేందుకు ఏకాంత స్థలానికి పోదాం. అక్కడ భగవన్నామం చేసుకుంటూ స్మృతిపథంలోకి ప్రభువుని తెచ్చుకుందాం. ఇదే బాధ్యతల నుండి దూరంగా పోవడం. ఈ కొద్ది సమయానికి సాంసారిక బాధ్యతలను మించిపోవడం. విమానంలో వెడుతున్నాం. క్రింద ఉన్న చెట్లు చేమలు అన్నీ క్రిందనే ఉంటాయి. ఈ భూమికి సంబంధించినవన్నీ భూమి మీదనే ఉంటాయి. మనం ఆ కొద్దిసేపు శూన్యంలో విహరిస్తాం. అలాగే ఏకాంతంలో విహరిస్తూ ప్రభుని చింతన చెయ్యాలి. అక్కడ అడ్డంకులేవి ఉండవు. ఎవరూ మన ధ్యానానికి అడ్డుతగలరు. ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ ప్రభు కీర్తనలలో ఒక కీర్తన పాడుతూ ఉంటే ఆనందంతో వడలు పులకరిస్తుంది. అప్రయత్నంగా కన్నీరు వస్తుంది. ఎదురుగా ఉన్న రాయిని గాని చెట్టును గాని చూస్తూ ఉంటే వాటి ఆకారాలు కనబడవు. "నా ప్రభువు, నా ప్రభువు" అని తలుస్తూ వాడితో మాట్లాడబుద్ధి పుడుతుంది. ఏదో ఆనందంలో తేలియాడుతున్నట్లుగా అనుభవం అవుతుంది. ఆ ఆనందాన్ని మళ్లీ మళ్లీ అనుభవించాలి అనే కోరిక ప్రబలుతుంది. అక్కడ భగవానుడు, భక్తుడు ఇద్దరూ ఏకాంతానందం అనుభవిస్తూ ఉంటారు. ఆ ఆనందం, ప్రేమ ఇద్దరిని బంధిస్తుంది. అక్కడ బాహ్యస్పృహ ఉండదు. ఉండేది కేవలం ఆనందమే. కాబట్టి ప్రేమలత ఏకాంతంలోనే అంకురిస్తుంది. ఏకాంతంలోనే అభివృద్ధి చెందుతుంది. భగవానుని పట్ల భక్తి, ప్రేమ, ఆనందాలు లభించేటందుకు ఈ ఏకాంతమనే సాధనా పుష్పం చాలా అవసరమైంది. చాలా గొప్పది. జై కుసుమారావు.